ప్రజలో చాలామార్లు మన జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి మనం నిరాశపడుతుంటాం కృంగిపోతుంటాం ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోతుంటాం ఈరోజు నీ జీవితంలో కూడా ప్రయత్నాలు చేసి విసిగిపోతున్నావా బాధపడుతున్నావా అప్పల బాధ కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ప్రమోషన్స్ లేక ఇంక్రిమెంట్స్ లేక నువ్వు అలిగిపోతున్నట్టయితే నిరీక్షణతో ఉండు విశ్వాసంతో ఉండు ప్రభు ఖచ్చితంగా హెచ్చిస్తారు ఋతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవచ్చమని చూస్తే బోయజు రుత్తో మాట్లాడిన మాట అక్కడ కనబడుతుంది ఎహో రెక్కల క్రింద సురక్షితంగా ఉండటంట్లు వచ్చినావు ఆయనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చానని ఈ మాట మాట్లాడినప్పుడు రూతు షెల్టర్ లేకుండా ఉంది ఆదరణ లేకుండా ఉంది ఆ పొలంలో కేవలం పరిగెరుకోవడానికి వెళ్ళిన కూలీ పని కూడా దొరికే పరిస్థితులు లేదు ఆ అమ్మాయికి కానీ ఈ మాట మాట్లాడిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే ఏ పొలంలో పరిగె ఏర్కోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి ఆ అమ్మాయి యజమానురాలుగా మారింది తర్వాత వచ్చే వారికి కూలీ ఇచ్చే స్థితికి వెళ్ళింది తను నీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక టర్నింగ్ ఉంటుంది దేవుడు హెచ్చిస్తారు ప్రార్థన విడిచిపెట్టదు పరిశుద్ధత తగ్గిపోవద్దు ప్రభోపు చూడు ఖచ్చితంగా హెచ్చించబడతావు